వెల్కమ్ టు స్టూడియో 6 న్యూస్. నేను దేవి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వెంకీ మామకు ఐటీ ఎఫెక్ట్, రామానాయుడు స్టూడియోస్ పై ఐటీ దాడులు. బెజవాడ కాదది బేజారువాడ, ఫ్లైఓవర్ పాడైనా పట్టించుకోరు. ఆంధ్రప్రదేశ్ లో నగరాలకు బీసీలుగా గుర్తింపు, త్వరలో జీవో తెస్తామన్న మంత్రి వెల్లంపల్లి. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్ కార్యాలయాల్లో ఐటీ దాడులు జరిగాయి. దీనితో పాటు రామానాయుడు స్టూడియోపై ఐటీ అధికారులు దాడి చేశారు. స్టూడియోతో పాటు సురేష్ ప్రొడక్షన్స్ కు చెందిన కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని సురేష్ ప్రొడక్షన్ కార్యాలయాల్లో ఇన్కమ్టాక్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 3 చోట్ల ఈ సోదాలు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్లోని సురేష్ బాబు నివాసంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. రామానాయుడు నిర్మాతగా ఉన్నంత కాలంగా వరుసగా సినిమాలు నిర్మించిన సురేష్ ప్రొడక్షన్ సంస్థ ఇటీవలే పెద్దగా నిర్మాణం చేయడం లేదు. ఎక్కువగా డిస్ట్రిబ్యూషన్ మీద దృష్టి పెట్టిన సురేష్ బాబు కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను సురేష్ ప్రొడక్షన్ సమర్పణలో రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యానర్లో వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా వెంకీ మామ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గోదావరిలో ఈత నేర్ప, వరిలో ఆట నేర్ప, ఇప్పుడు జాతరలో వేట నేర్పిస్తా మరాలుడు. విజయవాడ పేరుకు ఇది రాజధాని నగరం, కానీ అడుగడుగున ట్రాఫిక్ జామ్, పూర్తి కాని ఫ్లైఓవర్లు, నిర్మించిన వాటికి మరమ్మతులు, దేనిని పట్టించుకొని సిఆర్డీఏ అధికారులు వెరసి నగర జీవితాన్ని నరకప్రాయం చేస్తున్నాయి. విజయవాడ రామవరపాడు రింగ్ రోడ్డు వద్ద పాడైన ఫ్లైఓవర్ పై మా ప్రతినిధి నాన్సీ స్పెషల్ రిపోర్ట్. ఏపీ రాజధాని నగరం విజయవాడలో ఫ్లైఓవర్ మెయింటెనెన్స్ పూర్తిగా గాలికి వదిలేశారు. మనం ఇప్పుడు రామవరపాడు రింగు ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ఉన్నాము. సో ఇక్కడ పలు చోట్ల విపరీతమైన గుంతలు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందిని గురిచేస్తున్నాయి. రోడ్డుపై వేసిన కాంక్రీట్ పగిలిపోయి ఇలా ఐరన్ గ్రిల్స్ బయటకు వచ్చేసాయో చూడండి. రోడ్డుకు మధ్యలో ఇలా డ్యామేజ్ కావడంతో కార్లు, టూ వీలర్లు వెళ్లాల్సి వస్తుంది. ఈ రోడ్డుపైనే టైర్లు పంచర్ అయితే పెద్ద ప్రమాదమే జరిగే అవకాశం ఉంది. సిఆర్డీ అధికారులు ఫ్లైఓవర్ ను పట్టించుకోవటం లేదని. ఇది రోడ్లో నేను డైలీ ట్రావెల్ చేస్తూ ఉంటానండి. డైలీ ట్రావెల్ చేస్తే మొత్తం ఆల్మోస్ట్ మనకి రామవరపాడు రింగ్ దగ్గర నుంచి నూజివి డైలీ అప్ అండ్ డౌన్ చేస్తాను. ఇది మొత్తం కంప్లీట్గా అంత రోడ్డు అంతా వర్స్ట్గా ఉంది. సో మొత్తం పిట్స్ ఉన్నాయి, కారు కూడా ఫుల్గా డ్యామేజ్ అవుతున్నాయి, వెహికల్స్ యాక్సిడెంట్స్ కూడా చాలా అవుతున్నాయి. ఇంకా వర్షం పడిన రోజు అయితే ఏ దేనిలో ఎంత వాటర్ ఉంది ఏంటి అనేది కూడా ఎవరికి తెలియదు. సో కేర్ఫుల్గా వెళ్తే ఓకే, లేకపోతే టూ మచ్ ఉంటుంది. మొన్న సీఎం గారిది, ఇక్కడ జగన్ గారిది సిపెట్ ప్రోగ్రామ్ జరిగింది. జరిగినప్పుడు జస్ట్ ఇప్పుడు మీరు చూస్తున్న ఇవన్నీ కూడా జస్ట్ డస్ట్ పెట్టి ఫిల్ చేస్తారు, అంతే. జస్ట్ డస్ట్ పెట్టి ఫిల్ చేస్తారు, ఒక రోజు రెయిన్ పడంగానే మళ్ళీ మొత్తం అంతా కూడా నార్మల్ యాజ్ ఇట్ ఈస్. కనీసం అప్పుడు కూడా పర్మనెంట్ ఫిక్స్ కూడా చేయలేదు, ఓన్లీ ఆయన వెళ్ళినంత లెక్క కూడా జస్ట్ డస్ట్ పెట్టి ఫిల్ చేశారు. జస్ట్ ఆ వెహికల్స్కి ఏమీ తెలియకుండా వెళ్ళిపోయినాయి, అంతే. చాలా వర్స్ట్గా ఉందండి ఇది అయితే మొత్తం, ఈ రోడ్డు అయితే మొత్తం. ఓకే సార్, చెప్పండి, ఈ రోడ్డు మీద మీరు ఎప్పుడు ట్రావెల్ చేస్తూ ఉంటున్నారు కదా, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఈ రోడ్డు మీద వెళ్తా ఉంటామమ్మా, అసలు ఈ రోడ్డుతో పడిపోయి ఉంది. ఫ్లైఓవర్ పైన ఇంకో స్కూల్ బ్రిడ్జ్ ఉంది, దీనికి సంబంధించి హుదూద్ తుఫా టైంలోనే అది పిల్లర పడిపోయి ఉంది. మరి ఆ మరి నాణ్యత లేకుండా కన్స్ట్రక్షన్ చేశారు, బాగా ఇబ్బందులు పడుతున్నాం వాహన చాలకులు అయితే. ఇక్కడ నుండి గన్నవరం హైవేకి బైపాస్ ఉందమ్మ ఇది. ఆ బైపాస్ రోడ్డు మీకు ఒక 200 మీటర్స్ వరకు వన్ సైడ్ పోయి. ఆంధ్రప్రదేశ్ అంతటా నగరాలు, కులాన్ని బీసీలుగా గుర్తించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుముఖంగా ఉన్నారని, త్వరలో దీనిపై జీవో విడుదల అవుతుందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. విజయవాడలోని నగరాలు సీతారామస్వామి దేవస్థానం వద్ద ఆంధ్రప్రదేశ్ నగరాలు సంఘం కేంద్ర కార్యాలయం భవనం 2వ అంతస్తును మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ అంతటా నగరాలు, కులాన్ని బీసీలుగా గుర్తించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుముఖంగా ఉన్నారని, త్వరలో దీనిపై జీవో విడుదల అవుతుందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు, అన్ని విధాలా నిధులు ఇస్తారు. ఇదివరకు ప్రభుత్వంలో లాస్ట్ 5 నెలలు కాదు, తప్పకుండా కొద్ది రోజుల్లోనే అది ఇప్పించి ఏర్పాటు చేసి పెడతాం 100%. మేము అందరం కూడా విజయవాడలోని నగరాల సీతారామస్వామి దేవస్థానం వద్ద ఆంధ్రప్రదేశ్ నగరాలు సంఘం కేంద్ర కార్యాలయ భవనం 2వ అంతస్తును మంత్రి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కాకినాడ శ్రీ పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి జ్యోతి వెలిగించి శుభాశీస్సులు అందించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ, నగరాలు అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఏపీలో నగరాల కులాన్ని మిగిలిన 9 జిల్లాల్లో బీసీలుగా గుర్తించాలని తాను స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చానని చెప్పారు. కొన్ని జిల్లాలకి బీసీ లేదని చెప్పని, బీసీడీ నుంచి బీసీ బీకి మార్చమని చెప్పిన అనేక సమస్యలు ఆల్రెడీ ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాని మీద ఆల్రెడీ ఎగ్జామ్ చేస్తారు. తప్పకుండా కొద్ది రోజుల్లో వాటి మీద మంచి ఫలితాలు వస్తాయని కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియపరచుకుంటూ, నల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు, అన్ని విధాలా నిధులు ఇస్తారు. ఇదివరకు ప్రభుత్వంలో లాస్ట్ 5 నెలలు కాదు, తప్పకుండా కొద్ది రోజుల్లోనే అది ఇప్పించి ఏర్పాటు చేసి పెడతాం 100% మీ అందరం కూడా. దీనికి సీఎం సానుకూలంగా స్పందించారని, త్వరలో దీనిపై జీవో కూడా ఇస్తారని హామీ ఇచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కృష్ణా జిల్లాల్లో ఉన్న నగరాల కులస్తులను బీసీలో చేర్చి సామాజిక న్యాయం చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. నగరాల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతిన వెంకటేశ్వర స్వామి మాట్లాడుతూ, నగరాలను మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్గా గుర్తించాలని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. విజయవాడ 2 భీమిలిలో 2 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి స్థలాలను కేటాయించాలని కోరారు. 13 జిల్లాల్లో నగరాలు జాతి ఉద్ధరణకే తమ లక్ష్యమని, అందుకే జిల్లాల వారీగా కమిటీలను నియమించి సమైక్య పరుస్తున్నామని చెప్పారు. యువనేత సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అమలవుతున్న నవరత్నాలు, ఆరోగ్యశ్రీ వంటి వైద్య సేవలు మన అందరికీ అందేలా ఈ కమిటీలు సమన్వయం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగరాల సంఘం అధ్యక్షుడు బాయన వెంకటరావు, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, పోతిన బేసి కంటేశ్వరుడు, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ పోతిన వెంకట రామారావు, దోనేపూడి శంకర్, జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ పాల్గొన్నారు. వెంకీ మామకు ఐటీ ఎఫెక్ట్, రామానాయుడు స్టూడియోస్ పై ఐటీ దాడులు, బెజవాడ కాదది బేజారువాడ, ఫ్లైఓవర్ పాడైనా పట్టించుకోరు, ఆంధ్రప్రదేశ్ లో నగరాలకు బీసీలుగా గుర్తింపు, త్వరలో జీవో తెస్తామన్న మంత్రి వెల్లంపల్లి,